క్రీస్తునా దయంతి ప్రేమైన సహోదరి సహోదరులారా, నేటి సువిశేష పఠనం ధ్యానాంశానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ రేడియో వెరితాస్ ద్వారా ఈరోజు అనగా డిసెంబర్ 10వ తారీఖున మనం ఈ అంశాన్ని ధ్యానిద్దాం. సువార్త మనకు ఏం బోధిస్తుంది అనేది ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 1-8 వరకు. ఈ పఠనం మార్కు సువార్తలో మొదటి పఠనంగా ఉంది. అంటే యేసు ప్రభు తన బహిరంగ జీవితాన్ని ప్రారంభించకముందు దేవుడు ఈ ప్రణాళికను ఎలా సిద్ధం చేశారు అనే అంశం గురించి ధ్యానిద్దాం. యేసు ప్రభు జన్మించారు, మరి దానికి మార్గం సిద్ధం చేయడానికి, తన కర్తవ్యాన్ని ప్రారంభించుకోవడానికి ఒక ప్రారంభంగా యోహాను యొక్క బోధన గురించి మనం తెలుసుకుంటాం. ఎవరు యోహాను? బప్తిస్త యోహాను. మనం చాలామంది బప్తిస్మం అంటాం, అది తప్పు. బప్తిస్మం అంటే జ్ఞానస్నానం, కానీ జ్ఞానస్నానం ఇచ్చే యోహానుని బప్తిస్త యోహాను అని మనం పిలుస్తాం. ఈ బప్తిస్త యోహాను యొక్క జననం కూడా ఒక అసాధ్యమైన రీతిలోనే జరిగింది అనేది మనందరికీ తెలుసు. అది సందర్భం వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. మార్కు సువార్తికుడు ఈయనని నేరుగానే ప్రత్యక్షంగానే ప్రవేశపెడుతూ ఆయన దేని కొరకు వచ్చాడు ఈ భూమి మీదకి అనేది తెలియజేస్తాడు. ఏమంటున్నారు తెలుసా? దేవుని కుమారుడైన క్రీస్తు సువార్త యెషయా ప్రవక్త రాసిన విధంగా ఆ మెస్సయ యొక్క మార్గాన్ని సిద్ధం చేసేవాడు ఒకడున్నాడు, అతనే యోహాన్, బప్తిస్త యోహాన్. సువార్త రాసిన యోహాన్ కాదు, మనం దానికి దీనికి తికమకపడద్దు. మరి ఏం చేస్తాడు ఇతను? ఇతని యొక్క రాకడను కూడా ప్రవక్తలు ముందే తెలిపారు, ముఖ్యంగా యెషయా ప్రవక్త. ఈయన ఏం చేస్తాడు, ఎలా చేస్తాడు, ఏం తింటాడు, ఎలాంటి వస్త్రాలను ధరిస్తాడు, ఈ విషయాలన్నీ మనకు సువార్తలో ఉన్నాయి. సరే, వాడి జోలికి ఇప్పుడు మనం పోకుండా ఈ యోహాను యొక్క జననం అనేది కూడా ఎలా జరిగింది, దేవుని చిత్త ప్రకారమే జరిగింది, యేసుక్రీస్తుకు ముందుగా వెళ్ళేవాడు ఈ బప్తిస్త యోహాను, ఆయన ఏం చేస్తాడు, ముందు వెళ్తున్నాడు కాబట్టి మార్గం సిద్ధం చేస్తాడు. త్రోవను ప్రక్షాళన చేస్తాడు, రాళ్ళు రప్పలు లేకుండా మంచి బాటను తయారు చేస్తాడు. అయితే ఈ బాట త్రోవ అనేది మనకు బహిరంగంగా భౌతికంగా మనందరి కనపడేది చేసే పని అన్నట్టుగా అనుకుంటే అది వాస్తవమే, కానీ అసలైంది ఏమిటి అంటే మానవులందరూ ఈ తోవలో నడవటానికి అర్హత పొందాలి. దానికి బప్తిస్త యోహాను ఒక చక్కటి మార్గాన్ని చూపించాడు. ఇది అన్నిటికన్నా ముఖ్యం. ఏమిటి? హృదయ పరివర్తన. మన పాపాలకు మనం ప్రాయశ్చిత్తం చెల్లించాలి అనేది ఒకటైతే, దానితోటి పాటు దానికి మించి మన అంతరంగంలో మన అంతర్శుద్ధి అనేది, ఆత్మశుద్ధి అనేది, అంతర్యామిని మనం పరిశీలించుకోవాలని దీని ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి యేసు ప్రభు మనకు ఒక మెస్సయగా రాబోతున్నాడు అంటే ఆయన మన హృదయాల్లో జీవించాలి. మన హృదయాల్లో జీవించాలి అంటే అవి పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి అనేది మొట్టమొదటి సందేశం. హృదయ పరివర్తన, వర్తించటం, జీవితాన్ని నటించటం, దాన్ని ప్రక్షాళన చేసుకోవాలి.
అందుకు ప్రాయశ్చిత్తం అనేది ఒకటి. కాబట్టి హృదయ పరివర్తన అనే అంశాన్ని మొట్టమొదటిగా మార్కు సువార్తీకుడు యోహాను నోటి ద్వారా మనకు వినిపించాడు అంటే అది ఆయన వినిపించింది కాదు, ఆ దేవుడు నిర్దేశించిందే. నా కుమారుని మీ మధ్యలోకి పంపిస్తున్నాను, మరి ఆయన స్వీకరించడానికి మీకు అర్హత ఉందా? ఆ అర్హతని ఎలా మీరు సంపాదించుకుంటారు? ఏదో ఇల్లు ఉడ్చి మొత్తం శుభ్రం చేసుకొని రంగులు వేసుకోవడం ద్వారానే మనం సిద్ధం చేసుకుంటామంటే అది ఉన్నా లేకపోయినా పర్వాలేదు, చేసినా చేసుకోకపోయినా పర్వాలేదు. క్రిస్మస్ వచ్చింది అంటే అలంకరణ చేసుకుంటాం, మరి అంతటితోటే సరిపించుకోవద్దు అని మనకు పరోక్షంగా చెప్పినట్టుగా ఉంది. కానీ ప్రత్యక్షంగా మనకు కావాల్సింది ఏమిటంటే మన హృదయ పరివర్తన. ఎందుకో ఈ పరివర్తన? ఇప్పటి వరకు నేను పాప జీవితంలో జీవిస్తున్నా. నీవు పాప జీవితంలో ఉన్నావు అంటే ఆ పవిత్రుడిని నీలో ఆహ్వానించలేం, నీలో ఒక స్థానం కల్పించలేం. ఎందుకు? చెడు మంచి అనేది ఒక దగ్గర ఉండవు, ఈ మురికి శుభ్రత స్వచ్ఛత అనేది ఒక దగ్గర ఉండవు, అది మాత్రం వాస్తవం. మురికి కాగానే లేకపోతే ఏదైనా మనం చెడుని లేదా ఒక దుమ్ముని మనం మీద వంటి మీద వేసుకున్నాం వెంటనే దులిపేసుకుంటాం, స్నానం చేస్తాం. అందుకనే అంటాం కదా, అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని. మరి కాలు కడిగితేనే నువ్వు శుభ్రపరుస్తావు పడతావు అంటే అది బాహ్యపరమైంది. అందుకనే క్రీస్తు ప్రభు అన్నాడు కదా, నీ అంతరంగంగా ఏదైతే బయటికి వస్తుందో అది నిన్ను మలినపరుస్తుంది. కాబట్టి నీ ఆత్మ, నీ హృదయం పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకు? ఆ పవిత్రుడు మనలోకి రావాలి. ఆ పవిత్రుడైన యేసుక్రీస్తు దేవుని కుమారుడు, మెస్సయ మనుష్య కుమారుడు మనకు అందించే ఆ సందేశాన్ని మనం స్వీకరించాలి అంటే ప్రేమైన సోదరులారా, మనలో మార్పు రావాలి. మనం దాని కొరకు కాంక్షించాలి, వెదకాలి. దొరుకుతుంది, అది మన ముందే ఉంది, మన కళ్ళ ముందే ఉంది అని యోహాను బప్తిస్త యోహాను మనకు తెలియజేస్తున్నాడు. ఆయన మాటలు విని ఎంతోమంది తండోపతండాలుగా వచ్చి జ్ఞానస్థానం పుచ్చుకున్నారు. ఆయన వాళ్ళ జోర్దాన నదిలో అక్కడ ముంచి వాళ్ళని బయటికి తీసి ఇదిగో నువ్వు పరిశుద్ధుడు అయినావు అని ఒక సూచకంగా వాళ్ళకి జ్ఞానస్థానం ఇచ్చి పంపించేశాడు. కానీ ఈ బప్తిస్త యోహాను ఇక్కడ ఒక చక్కటి మాటను చెప్పాడు, అవును నేను మీకు పరోక్ష అది బహిరంగమైన పరిశుద్ధతను ఇస్తున్నాను. అదేమిటి? నీళ్ళతోటి కడగటం లేదా నీళ్ళలో ముంచటం. ఒక్కసారి మునగగానే మనకు పరిశుద్ధత వస్తుందా, శుభ్రత వస్తుందా అంటే సరే 3 సార్లు ముంచుదామా అనుకుందాం. అందుకే కదా పూర్వకాలంలో జ్ఞానస్నానం వాళ్ళు మనకు ఇచ్చేటప్పుడు ఏదో ఒక బావి దగ్గరకో లేదా ఒక చిన్న సెలయేరు దగ్గరకో తీసుకెళ్ళి అక్కడ ఆ బిడ్డను లేదా జ్ఞానస్నానం పుచ్చుకునే వాళ్ళని అక్కడ కాస్త ఆ నీళ్ళలో ముంచి ఒక శుభ సూచకంగా దాన్ని మనకు జ్ఞానస్నానంగా వాళ్ళు పరిగణించాలి. అలాంటి ఈ రోజు లేదు, కానీ గురువు కానీ జ్ఞానస్నానం ఇచ్చే ఎవరైనా సరే ఆ కొద్దిగా మన నొసటి మీద నీళ్లు చల్లి లేదా నీళ్లు పోసి ఇదిగో నీవు ఈ మలినము నుండి శుద్ధి పొందావు, ఆ జీవిత శుద్ధి పొందిన జీవితంలోనే జీవించు అని మనకు తెలియజేస్తుంది. అయితే ఇక్కడ యోహాను ఒక మాట అంటున్నాడు, ఏంటంటే ఖచ్చితమైంది, నేను మిమ్మల్ని నీటితో జ్ఞానమిస్తున్నాను, మీకు జ్ఞానస్నానం ఇస్తున్నాను మీకు, కానీ దీనికైనా గొప్ప జ్ఞానస్థానం ఒకటి ఉంటుంది, అదేంటంటే పవిత్రాత్మతో మిమ్మల్ని మీకు జ్ఞానస్థానం ఇస్తారు క్రీస్తు ప్రభు. ఆయన జ్ఞానస్థానం నాద జ్ఞానస్థానం కంటే గొప్పది. జ్ఞాన స్నానం, ఆ జ్ఞానములో మనం స్నానం చేయించటం. ఏమిటి ఆ జ్ఞానం? ముందుగా మన హృదయం పరివర్తన చెందాలి అని తెలుసుకోవడం ఒక జ్ఞానం. తెలివికి జ్ఞానానికి తేడా తెలుసుకోవాలి ప్రేమైన సోదరులారా.
ఈ తెలివి వీనికి ఎక్కడి నుంచో వస్తుంది, ఎన్నో మార్గాల ద్వారా వస్తుంది. చదువుకున్న వాళ్ళందరికీ తెలివి ఉంది అని అంటాం. కానీ నిజమైన జ్ఞానం అనేది నీ హృదయం నుంచి రావాలి, దేవుని వరం నుంచి రావాలి. అదే మనకు ఒక నిజమైన జ్ఞానం స్నానంగా ఉంటుంది. అయితే దీన్ని యేసు ప్రభు ఎలా ఇస్తారంటే పవిత్రాత్మ జ్ఞాన స్నానం ద్వారా ఇస్తారు. పవిత్రాత్మ అనగానే నిప్పు లేదా మంట, వెలుగు. ఈ నీటితో ఇచ్చిన జ్ఞానస్నానం నిన్ను బహిరంగంగా నీ శరీరాన్ని శుభ్రం చేస్తుంది. అది ఒక రకమైన సంసిద్ధత, మంచిదే. కానీ అంతటితోటి ఆపేవాకండి. నీ హృదయ ప్రక్షాళన కావాలి. అది పవిత్రాత్మ వరం ద్వారా నీకు లభిస్తుంది అని పవిత్రాత్మ జ్ఞానస్నానం గురించి ఈ బాప్తిస్త యోహాన్ చెప్పటం చాలా మంచి సందేశం. అంటే ఏమిటంటే, నీవు జ్ఞానస్నానం పుచ్చుకున్నంత మాత్రాన సరిపోదు, దాన్ని నిలబెట్టుకొని దాని ప్రకారం జీవిస్తే అప్పుడు నీవు పవిత్రాత్మతో నింపబడతావు అని. అందుకే మనకు శ్రీసభ భద్రమైన అభ్యంగం అనే మరొక సాంగ్యాన్ని కూడా, ఒక ఆచారాన్ని కూడా మనకు ఇచ్చారు. కాబట్టి ప్రేమైన సోదరులారా, మనం ఏదో బాహ్యపరమైన వాటికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకుండా, వాటిని వద్దు అని అనట్లేదు, కానీ అంతటితో పరిమితం చేసుకోవద్దు. ఇంకా ముందుకెళ్ళాలి. అసలైనది ఏంటంటే ఆ దేవుణ్ణి మన హృదయంలోకి రప్పించుకోవాలి, ఆయనకు ఒక స్థానం కల్పించాలి. దాని కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు, ప్రభు మనల్ని దీవిస్తాడు. కాబట్టి అటువంటి వరం మనకి ఇవ్వమని ఈరోజు ప్రార్థించుకుందాం. ఆమేన్.